హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాచింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం లాభ నష్టాలలో 22 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 23వ ప్రాబ్లం చూడండి. ఒక డీలర్ తన వద్ద గల సరుకులను కొన్న వెలకే అమ్ముచున్నట్లుగా ప్రకటించగా తూకంలో మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 960 గ్రాములు మాత్రమే ఇచ్చుచుండెను, అయినా అతడికి వచ్చే అసలు లాభ శాతం ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు చూడండి, ఒక డీలర్ ఏం చేస్తున్నాడంటే తన వద్ద గల సరుకులను కొన్న వెలకి అమ్ముచున్నట్లుగా ప్రకటించి తూకంలో మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 960 గ్రాములు మాత్రమే ఇస్తున్నమాట. సో కేజీ అంటే 1000 గ్రాములు. సో కేజీ అంటే 1000 గ్రాములు. యాక్చువల్గా 1000 గ్రాములు జోకాలే, కానీ వీడేం చేస్తుండు 960 గ్రాములు మాత్రమే జోకుతున్నమాట. సో తూకంలో ఎంత మోసం చేస్తున్నాడు, 40 గ్రాములు మోసం చేస్తున్నానమాట. సో యాక్చువల్గా వీడు 1000 గ్రాములు జోకి సరుకులను ఇవ్వాలి, కానీ వీడు 960 గ్రాములు మాత్రమే జోకి ఇస్తున్నానమాట. సో ఇలా జోకడం వల్ల వీనికి ఎన్ని గ్రాములు లాభం వస్తుంది, 40 గ్రాములు లాభం వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏమడిగిండు, అయినా అతడికి వచ్చే అసలు లాభ శాతం ఎంత అని అడిగిండు. సో అసలు లాభ శాతం ఎంత? సో 960 గ్రాములకి 960 గ్రాములు జోకడం వల్ల వీనికి లాభం ఎంత వస్తుంది, 40 గ్రాములు లాభం వస్తుంది. సో ఇప్పుడు లాభశాతం అన్నాడు కాబట్టి, సో 960లో 40 గ్రాములు ఎంత శాతము చూడాలన్నమాట. సో 960లో 40 గ్రాములు ఎంత అంటే, సో 40/960 × 100% అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, 0కి 0. సో 4 × 1 = 8, 4 × 4 = 16. సో 4×1 = 24, 4×6 = 24, 4×25 = 100. సో ఇప్పుడు ఏమవుతుంది, 25/4% అవుతుంది. సో దీన్ని పూర్ణాంకాలు ఎలా రాస్తారు, 4 × 1 = 1/6% లాభశాతం అనమాట. సో 4 × 1 = 1/6% వీనికి లాభశాతం, ఎందుకంటే 1000 గ్రాములకు బదులు వీడు 960 గ్రాములు మాత్రమే జోకడం వల్ల వీనికి 40 గ్రాములు అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో వీనికి వచ్చే అసలు లాభశాతం ఎంతంటే 4/1/6% అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూడండి. ఒక డీలర్ తన వద్ద గల సరుకులను 20% లాభానికి అమ్ముచుండను మరియు మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే ఇచ్చుచుండెను, అయినా అతనికి వచ్చే లాభశాతం ఎంత అని అడిగిండు. సో ఒక డీలర్ ఆట తన వద్ద గల సరుకులను ఆట 20% లాభానికి అమ్ముచుండనట. సో యాక్చువల్గా కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు అనమాట. సో కేజీకి 1000 గ్రాములు. సో వీడు యాక్చువల్గా 1000 గ్రాములు కేజీకి, వీడేం చేస్తుండు 20% లాభానికి అమ్ముతున్నానమాట. సో 1000 గ్రాములలో 20% అంటే 1000 × 20/20% అంటే 20/100 అనమాట. 2 0లకి 2 0లు, 10 × 20 అవుతుంది, 200 అవుతుందన్నమాట. సో 1000 గ్రాములలో 20% అంటే 200 గ్రాములు అనమాట. సో 20% లాభానికి అమ్ముచున్న అంటే, సో ఎక్స్ట్రాగా 200 గ్రామ్స్కు, సో ఎక్స్ట్రాగా 200 గ్రామ్స్ అనమాట. సో మొత్తం యాక్చువల్గా ఇది 1000 గ్రాములు, ఈ 200 గ్రాములు, టోటల్గా ఎంత అవుతుంది, 1200 గ్రాములు అవుతుందన్నమాట. సో 1200 గ్రాములు అవుతుంది. సో వీడు ఏం చేస్తుందంటే 20% లాభానికంటే 1200 గ్రాములకు ఎంతైతే డబ్బు అవుతుందో అంత విలువగల సరుకుల్ని 1000 గ్రాములు సరుకులు మాత్రమే ఇస్తుందన్నమాట. సో 1200 గ్రాములకు డబ్బులు తీసుకొని వీడేం చేస్తున్నాడు, 1000 గ్రాములు మాత్రమే ఇస్తుందన్నమాట. సో ఇలా 20% లాభం పొందుతుండు. మళ్ళీ ఏం చేస్తుందంటే మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే ఇచ్చుచుండను. సో యాక్చువల్గా సో ఇలా 20% లాభం పొందుతుండు. సో 1200 గ్రాములకు ఎంత వాల్యూ అవుతుందో అంత వాల్యూ తీసుకొని 1000 గ్రాములు మాత్రమే ఇస్తున్నానమాట. సో ఇలా 20% లాభం పొందుతుడు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే జోకుతున్నానమాట. సో 900 గ్రాములు మాత్రమే జోకుతున్నానమాట. సో 1200 × 900 గ్రాములు పోతే ఎంత వస్తుంది, 300 గ్రాములు వస్తుంది. వీనికి టోటల్గా ఎంత లాభం వస్తుంది, 300 గ్రాములు లాభం వస్తుంది. సో ఇక్కడ 20% లాభం పొందుతుండు, ఇక్కడ కేజీకి బదులుగా 900 గ్రాములు జోకుతుండు. సో
సో ఇక్కడనేమో 1200 గ్రాములకు డబ్బులు తీసుకొని 1000 గ్రాములు ఇస్తుండు, మళ్ళీ జోకేటప్పుడు ఏం చేసిండు 1000 గ్రాములు ఇవ్వకుండా 900 గ్రాములే ఇస్తుండు అనమాట. సో ఇక్కడ లాభం పొందుతుండు, ఇక్కడ లాభం పొందుతుండు, ఇక్కడ టోటల్గా ఇక్కడ ఎంత లాభం పొందుతుండు, 300 గ్రాములు లాభం పొందుతుండు. సో ఈ 300 గ్రాములు అనేది 900 గ్రాములు ఎంత శాతం అని అడిగింది అనమాట. సో వచ్చే లాభ శాతమే ఎంత అని అడిగాడు. సో 300/900 ఇంటూ 100% అనమాట. సో 2 0లకి 2 0లు, 3 1 3, ముళ్ళ ముళ్ళ 9. సో ఇదేమవుతుంది, 100/3 అవుతుంది అనమాట. సో 100/3% అంటే, సో 33.13% అనేది లాభ శాతం అనమాట. సో వీనికి ఎంత లాభ శాతం వస్తుంది, 33.13% అనేది లాభ శాతం వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. ఒక డీలర్ తన వద్ద గల సరుకులపై 8% నష్టంతో అమ్ముచున్నట్లుగా ప్రకటించను, కానీ తూకంలో మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే ఇచ్చిచుండెను, అయినా అతనికి వచ్చే లాభం 6% ఎంత అని అడిగాను. సో కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు అనమాట. సో 1000 గ్రాములు అనమాట. సో వీడేం చేస్తున్నాడు, ఒక డీలర్ తన వద్ద గల సరుకులపై 8% నష్టంతో అమ్ముచున్నాడు. సో 1000 గ్రాములలో 8% అంటే 1000 × 8% అంటే 8/100 అనమాట. సో 2 0లకి 2 0లు క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 10 × 8 ఏమవుతుంది, 80 గ్రాములు అవుతుంది. సో 1000 గ్రాములలో 80 గ్రాములు తీసేస్తే ఎంత వస్తుంది, 920 గ్రాములు వస్తుంది అనమాట. సో 920 గ్రాములు వస్తుంది అనమాట. సో వీడేం చేస్తాడంటే 920 గ్రాములకు ఎంతైతే ధర అయితే ఉంటుందో ఆ ధరకు వీడు 1000 గ్రాముల సరుకులు ఇస్తున్నానమాట. సో 1000 గ్రాముల సరుకులు ఇస్తున్నానమాట. సో 8% నష్టం పొంది 920 గ్రాములకు ఎంతైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బుకి 1000 గ్రాముల సరుకులు ఇస్తున్నానమాట. అంటే వీనికి 8% లాస్ వస్తుందట. మళ్ళీ వీడేం చేసిండు, తూకంలో మోసం చేయొచ్చు, కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే ఇచ్చిచున్నాను. సో ఇక్కడ తూకంలో మోసం చేయించాట. సో యాక్చువల్గా 920 గ్రాములు జోకాలే. సో యాక్చువల్గా 920 గ్రాములు, సో యాక్చువల్గా వీడు 920 గ్రాములు ఇవ్వాలి, 8% నష్టం ఉంది. వీడు ఏం చేసినట్టే 1000 గ్రాములు ఇస్తున్నానమాట. సో 1000 గ్రాములు ఇస్తున్నానమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా పెరిగిందంటే వీడు నష్టపోతుందని అర్థం. ఒకవేళ డబ్బులలో పెరిగితే కస్టమర్కి లాభం కానీ, సో డబ్బులల్లా తగ్గిందనుకోండి కస్టమర్కి లాభం. సో ఇక్కడ గ్రాములల్లా పెరిగిందనుకోండి వ్యాపారస్తునికి నష్టం అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో వీడు యాక్చువల్గా ఏం చేయాలి, 920 గ్రాముల సరుకులు ఇవ్వాలి, కానీ వీడు ఏం చేసిన 8% నష్టం పొందైనా 1000 గ్రాముల సరుకులు ఇస్తున్నాడు. సో మరి వీడు 1000 గ్రాముల సరుకులు నిండా ఇస్తున్నా అంటే ఇయ్యట్లేడు. ఇక్కడ 1000 జోకే బదులు ఇక్కడ ఏం జోకుతున్నాంటే 900 గ్రాములు మాత్రమే జోకుతున్నానమాట. సో 900 గ్రాములు మాత్రమే జోకుతున్నానమాట. సో ఇప్పుడు 920 ఇవ్వాల్సినోడు 900 గ్రాములు మాత్రమే జోకుతుండు. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 20 గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది. సో 900 గ్రాములు జోకినప్పుడల్లా వీనికి ఎన్ని గ్రాములు లాభం వస్తుంది, 20 గ్రామ్స్ లాభం వస్తుంది. సో 900లో 20 గ్రాములు ఎంత శాతానికి సమానం అంటే 20/900 × 100% అనమాట. 2 0లకి 2 0లు, సో 2 0లకి 2 0లు. సో ఇదేమవుతుంది, 20/9%. దీన్ని పూర్ణాంకాలలో రాస్తే ఎలా రాస్తారో చూడండి. సో దీన్ని పూర్ణాంకాలలో రాస్తే 2.29% అనమాట. 9 × 18 + 2 = 20/9 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత, 2.29% లాభ శాతం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూడండి. ఒక డీలర్ తన వద్ద గల సరుకులను కొన్న వేలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించి 25% లాభం పొందుతుండెను, అయినా కేజీకి బదులుగా 8 గ్రాముల తూకం వేయిచుండెను అని అడిగాను. సో ఒక డీలర్ కొన్న వేలకే అమ్ముతున్నట్లంటే, సో ఎప్పుడైనా కొన్న వేల 100% ఉంటుంది. సో సపోజ్ 100%కి వీడు 1000 గ్రాములు అంటే, సపోజ్ 100%కి వీడు 1000 గ్రాములు అనుకుందాం. సో 100% అంటే వీడు 1000 గ్రాములు కొన్నాడని అనుకుందాం. సో వీడు ఏం చేస్తుండు, కొన్న వేళ ఎప్పుడైనా 100% ఉంటుంది. సో వీడేం చేసిండు, ఒక డీలర్ తన వద్ద గల సరుకులను కొన్న వేలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించి, అంటే
1000 గ్రాములు కొని 1000 గ్రాములు ఎంత రేటుకి అయితే కొనడో అంత రేటుకే వీడు అమ్ముతుండని ప్రకటించినట. ప్రకటించి వీడు ఏం చేసిండు, 25% లాభం పొందుతుండేను. సో 25% లాభం పొందు, యాక్చువల్గా 100% ఉండే దాన్ని వీడు ఏం చేస్తుండు, 25% లాభం పొంది అమ్ముతుండేను అనమాట. అంటే 125%కి అమ్ముతుందన్నమాట. సో ఇలా ఏం చేసిండు, ఒక డీలర్ తన వద్ద గల సరుకులను కొన్న వేలకి అమ్ముతున్నట్లు ప్రకటించి 25% లాభం పొందుతున్నాడు. అంటే 125%కి అమ్ముతున్నాను అనమాట. సో 125%కి ఎన్ని గ్రాములు ఇస్తుందంటే 1000 గ్రాములు ఇస్తున్నానమాట. వీడికి ఉన్నది ఏంది, యాక్చువల్గా 100%కి 1000 గ్రాములు అనమాట. వీడేం చేసింది, 25% లాభం పొంది 125%కి 1000 గ్రాములు ఇస్తుందన్నమాట. సో వీడేం చేసిండు, ఇలా ప్రకటించి ఇలా మోసం చేసి ఇలా అమ్ముతున్నానమాట. అంటే 125%కి 1000 గ్రాములు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏమడిగిను, ఆయన కేజీకి బదులుగా ఎన్ని గ్రాములు తూకం వేయించున్నాను అని అడిగిండు. సో కేజీకి బదులుగా ఎన్ని గ్రాములు తూకం వేయించున్నానమాట. అంటే 125%కి 1000 గ్రాములు అయితే 100%కి ఎంత అని అర్థం అనమాట. సో ఈ 100%కి 1000 గ్రాములు అయితే మామూలుగా మీకు అర్థం, ఫస్ట్ వీడు కొన్న వాల్యూనే నేను ఇలా తీసుకున్నా. సో ఇలా మోసం చేసినప్పుడు ఇక్కడ 100% వాల్యూ మళ్ళీ మారుతుంది అన్నమాట. సో ఒకసారి బాగా గుర్తుపెట్టుకుంటు. సో ఇది ఓన్లీ, అసలు ఇది యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఇది మీకు ఓన్లీ అర్థం కావడం కోసమే ఇది రాశా అనమాట. సో ఇప్పుడు 125%కి వీడు 1000 గ్రాములు అంతే, సో 100%కి ఎంత అని అడిగిండు. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 100 × 1000/125 అనమాట. సో 125 అనమాట. సో 5 20 100, 5 2 10, 5 5 25, 5 4 20, 5 5 25, 5 1 5, 5 2 100 1000 అనమాట. సో 200 × 4 ఏమవుతుంది, 800 గ్రాములు అవుతుందన్నమాట. సో అయినా వీడు కేజీకి బదులుగా ఎన్ని గ్రాములు తూకం వేయించుండంటే 800 గ్రాములు మాత్రమే తూకం వేయించుండను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు కొనుచున్నప్పుడు తూకంలో మోసం చేయొచ్చు, 10% లాభం పొందుతుండెను, మరియు అమ్ముతున్నప్పుడు 10% లాభంతో అమ్ముచుండెను, అయినా మొత్తం మీద అతనికి వచ్చే లాభం ఎంత అని అడిగిను. సో వచ్చే లాభశాతం అండి, వచ్చే లాభశాతం ఎంత అని అడిగిను. సో వీడు ఏం చేసినాడు, కొనేటప్పుడు 10% లాభం పొందుతుడు, మళ్ళీ అమ్మేటప్పుడు 10% లాభం పొందుతుందన్నమాట. సో ఇలాంటప్పుడు మీకు ఒక ఫార్ములా ఉంటుంది. సో Z = x + y + xy + xy/100 అనమాట. సో వీడు ఫస్ట్ ఎంత లాభం పొందుతుండు, 10% లాభం పొందుతుంది. అంటే లాభం పొందితే +10, మళ్ళీ ఎంత లాభం పొందుతుండు, 10% లాభం పొందుతుండు. సో మళ్ళీ +10. సో నెక్స్ట్ ప్లస్కి ప్లస్, ఇది x అంటే 10 × 10/100 అనమాట. సో 2 0లకి 2 0లు అనమాట. సో ఇదేమవుతుంది, Z = 10 + 10 + ఇక్కడ 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ 10 × 10 = 100, 100/100 అంటే 100 ఒకట్ల 100 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది అనమాట. సో Z = ఏమవుతుంది, 10 + 10 = 20 + 1 ఏమవుతుంది, 21% లాభం పొందుతుందన్నమాట. సో వీడు ఎంత శాతం లాభం పొందుతుందంటే 21% లాభం పొందుతుందన్నమాట. సో నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు తన వద్ద గల సరుకులలో 2/3 వంతు భాగంను 20% లాభానికి మరియు మిగిలిన దాన్ని 14% లాభానికి అమ్మాను, అయినా మొత్తం మీద అతనికి వచ్చే లాభశాతం ఎంత అని అడిగిండు. సో ఒకసారి చూడండి, ఒక వర్తకుడు తన వద్ద గల సరుకులో 2/3 వంతు భాగమునాట 20% లాభానికి మరియు మిగిలినది 14% లాభానికి అమ్మని అనమాట. సో చూడండి, సో ఇక్కడ 2/3 వంతు అంటే చూడండి, 2/3 వంతు అంటే మొత్తం 3 భాగాలు, అంటే ఇక్కడ కింద ఉన్నదాన్ని మొత్తం 3 భాగాల్లో 2 భాగాలనాట వీడేం చేసిండు, 20% లాభానికి అమ్మిండు. మొత్తం 3 భాగాల్లో 2 భాగాలను ఏం చేసిండు, 20% లాభానికి అమ్మిండని అర్థం అనమాట. సో ఒకసారి చూడండి, సో ఇక్కడ మొత్తం 3 భాగాలు, 1 2 మొత్తం 3 భాగాలు.
సో ఫస్ట్ రెండు భాగాలను ఏం చేసేదంటే వీడు 20% లాభాన్ని కమ్మిండు. సో ఈ భాగాన్ని 20% లాభానికి, ఈ భాగాన్ని 20% లాభానికి అమ్మిండు అనమాట. సో నెక్స్ట్ మిగిలినది ఏం చేసిండు, 14% లాభానికి అమ్మినండు. సో మిగిలినదంటే ఈ భాగమేగా. సో ఈ భాగాన్ని ఏం చేసిండంటే 14% లాభానికి అమ్మిండు అనమాట. అయినా మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడిగిండు. సో ఇలాంటప్పుడు ఈ మూడు భాగాల్ని కూడాలన్నమాట. సో ఇది 20, ఇది 20 ప్లస్ 40 ప్లస్ 14 ఏమవుతుంది, టోటల్గా 54 అనమాట. సో 54/2 ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి, 1, 2, 3 భాగాలు. సో 3 వేయాలన్నమాట. సో 3 × 1 = 3, 3 × 3 = 24. సో 18% అనేది ఇతని లాభశాతం అనమాట. సో అయినా మొత్తం మీద అతనికి వచ్చే లాభశాతం ఎంత, 18% అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూడండి. ఒక డీలర్ తన వద్ద గల 400 రూపాయల విలువ గల చక్కెరను అమ్మెను. అందులో 3/4 వంతు భాగమును 10% నష్టానికి మరియు మిగిలినది 10% లాభానికి అమ్మాను. మొత్తం మీద అతనికి వచ్చే లాభం ఆర్ నష్ట శాతం ఎంత అని అడిగాను. సో ఇక్కడ చూడండి, ఒక డీలర్ తన వద్ద గల 400 రూపాయల విలువ గల చక్కెరను అమ్మినట. అందులో అనమాట 3/4 వంతు భాగం, అంటే మొత్తం 4 భాగాలు, అందులో 3 భాగాలు అనమాట 10% నష్టానికి అమ్మినట. సో మొత్తం 4 భాగాలు. సో మొత్తం 1, 2, 3 మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు అనమాట 10% నష్టానికి అమ్మిండనమాట. సో దీన్ని 10% నష్టం అంటే -10%, దీన్ని -10%, 10% నష్టం అనమాట. సో దీన్ని కూడా -10% అనమాట. సో ఈ మూడింటిని 10% నష్టానికి అమ్మిండు మరియు మిగిలినది 10% లాభానికి అమ్మిండు. సో దీన్ని ఏం చేసిండు, మిగిలిందంటే ఈ 70, దీన్ని ఏం చేసిండు, 10% లాభానికి అమ్మిండు, అంటే +10 అనమాట. అయినా లాభానికి అమ్మాను. మొత్తం మీద అతనికి వచ్చే లాభం ఆర్ నష్ట శాతం ఎంత అని అడిగాను. సో వీటిని అన్నిటిని కూడండి, కూడితే ఏమొస్తుంది, ఇది -10 ప్లస్ ఇంటూ మైనస్ -10 ప్లస్ ఇంటూ మైనస్ -10. సో ఇది +10 అనమాట. సో ఇక్కడ +10కి -10 క్యాన్సల్. సో -10 -10 ఏమవుతుంది, -20. సో ఇక్కడ మొత్తం భాగాలన్నీ 4 భాగాలు. సో 4×1 = 4, 5 = 20. సో -5% అనమాట. సో మైనస్ వచ్చిందంటే వీనికి లాస్ వచ్చిందని అర్థం, ప్లస్ వస్తే లాభం, అంటే -5% అనేది వీనికి నష్ట శాతం అనమాట. ఓ వీనికి ఎంత నష్ట శాతం వచ్చింది, -5% అనేది నష్ట శాతం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు ఒక వస్తువుని కొంత లాభశాతానికి అమ్మాను. ఒకవేళ దాని అమ్మకపు వేళలో 2/3 వంతు ధరకు అమ్మినట్లయితే అతనికి 10% నష్టం వచ్చను. అయినా ముందుగా అతడు ఎంత శాతం లాభానికి అమ్మినాను. సో సపోజ్ ఒక వర్తకుడు అట ఒక వస్తువుని కొంత లాభశాతానికి అమ్మినట. సో ఒకవేళ దానిని అమ్మకపు వేళలో 2/3 వంతు ధరకు అమ్మినట్లయితే అతనికి 10% నష్టం వచ్చేది. సో మొత్తం 3 వస్తువులు అనుకోండి, 2/3 వంతు ధరకు అమ్మినట్లయితే, సో 3 వస్తువులకు ఎంతైతే ధర ఉందో అందులో 2 వస్తువుల ధరను అమ్మినట్లయితే, యాక్చువల్గా 3 వస్తువులకు బదులుగా వీడు 2 వస్తువులను అమ్మినట్లయితే, 2/3 వంతు ధరకు అమ్మినట్లయితే, సో మొత్తం 3 వస్తువులు, 3 వస్తువుల్లో వీడేం చేసిందంటే 2 వస్తువులు అమ్మిండు అనమాట. సో ఈ 2 వస్తువులు అమ్మడం వల్ల వీనికి ఎంత నష్టం వచ్చింది, 10% నష్టం వచ్చిందనమాట. సో మీరు ఒకసారి చూడండి జాగ్రత్త. ఒక వర్తకుడు ఒక వస్తువుని కొంత లాభశాతానికి అమ్మాను. ఒకవేళ దాని అమ్మకపు వెలలో 2/3 వంతు ధరకు అమ్మినట్లయితే అతనికి 10% నష్టం వచ్చింది. అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు అమ్మడం వల్ల వీనికి 10% నష్టం వచ్చింది. 10% నష్టం వచ్చిందంటే ఈ 2 భాగాలని వీడు 90%కే అమ్మిండు అనమాట. సో ఈ 2 భాగాలని వీడు ఏం చేసిండు, 90%కే అమ్మిండు. సో ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. సో మరి ఈ 3 భాగాలకు ఎంత అని అర్థం. సో వీడు 3 భాగాలకు ఎంత, అయినా ముందుగా అతను ఎంత శాతం లాభానికి అమ్మాను. సో మొత్తం భాగాలనంటే వీడు ఫస్ట్ ఎంత శాతానికి అమ్మానని అడిగాను. సో 2 భాగాలకు 90% అయితే 3 భాగాలకి ఎంత అన్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 3×90/2 అనమాట, 2 × 45/90, 2×1 = 2. సో 45×3 ఏమవుతుంది, 135
పర్సంటేజ్ అవుతుందన్నమాట. సో 135%కి మొత్తం 3 భాగాలు అమ్మిండు అనమాట. సో వీడేం చేసిండు, 2 భాగాలని 10% నష్టానికి అమ్మిండు. సో వీడు ఫస్ట్ మొత్తం 3 భాగాలని ఎంత పర్సంటేజ్కి అమ్మిండే, 135%కి అమ్మిండు. అయినా అతడు ముందుగా అతడు ఎంత శాతం లాభానికి అమ్మాడు, అంటే టోటల్గా ఇది 135%కి అమ్మాడు, మొత్తం వీడికి ఉన్నది 100%కి, వీనికి లాభం ఎంత, 35% అనేది వీనికి లాభ శాతం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 31వ క్వశ్చన్ చూడండి. 25 అమ్మిన వస్తువుల వెలకు 30 కొన్న వస్తువుల వెల సమానమైన లాభం ఆర్ నష్ట శాతం ఎంత అనడు. సో 25 అమ్మిన వస్తువుల వెలకు 30 కొన్న వస్తువులు సమానం. సో 25 అమ్మిన వస్తువులకు ఈక్వల్ టు 30 కొన్న వస్తువులు అనేవి సమానం అనమాట. 30 కొన్న వస్తువులు అనేది సమానం అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఈ కొన్న వస్తువులను ఇటు పంపించుకురండి, 25ని అటు పంపించండి. సో అమ్మిన వస్తువులు బై కొన్న వస్తువులు ఇజ్ ఈక్వల్ టు 30/25. సో 30/25. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 5 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 25 కొన్న వస్తువులను ఏం చేసిందంటే, 25 వస్తువులను ఎంతకైతే కొన్నాడో, సారీ 25 అమ్మిన వస్తువులు, సో 25 అమ్మిన వస్తువులు 30 కొన్న వస్తువులని సపోజ్ x రూపాయలకు కొన్నాడు అనుకోండి. సో 25 వస్తువులనే x రూపాయలకు అమ్మిండు అనమాట. సో వీనికి ఇంకా ఎన్ని వస్తువులు మిగులుతాయి, 5 వస్తువులు మిగులుతాయి అనమాట. అంటే 25 అమ్మడం వల్ల వీనికి ఇంకెన్ని వస్తువులు మిగులుతున్నాయి, 5 వస్తువులు మిగులుతున్నాయి అనమాట. సో 25 అమ్మినప్పుడల్లా వీనికి ఎన్ని వస్తువులు మిగులుతున్నాయి, 5 వస్తువులు మిగులుతున్నాయట. సో ఇప్పుడు 100%కి ఎంత అని అర్థం అనమాట. సో 100%కి ఎంత అని అర్థం అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి, చేస్తే ఏమవుతుంది, 100 × 5/25 అనమాట. సో 5 × 5 = 5/25 అనమాట. సో 5 × 5 = 5/100. సో 20% అనేది లాభం అనమాట. 20% అనేది లాభ శాతం అనమాట. సో చూడండి, 25 వస్తువులు అమ్మినప్పుడల్లా వీనికి 5 వస్తువులు మిగులుతున్నాయన్నమాట. అంటే 25 వస్తువులు అలా 5 వస్తువులు ఎంత శాతంకు సమానం అంటే, 5/25 × 100% వేసుకుని అలా వేసుకున్నాం వస్తుంది అనమాట. సో ఇలా 100% ఇలా చేసిన ఒకటి. సో 25లో 5 ఎంత శాతంకు సమానం అంటే, 5/25 × 100% అనమాట. ఇలా వేసుకున్నా వస్తుంది అనమాట. సో ఇలా డైరెక్ట్ వేసుకున్న వస్తుంది, ఇలా వేసుకున్నా వస్తుంది అనమాట. సో వీనికి లాభ శాతం ఎంత, 20% అనేది వీని లాభ శాతం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 32వ క్వశ్చన్ చూడండి. 24 వస్తువుల కొన్న వేలకు 30 వస్తువుల అమ్మక వేల సమానమైన లాభం ఆరు నష్ట శాతం ఎంత. సో 24 వస్తువుల కొన్న వేల ఇజ్ ఈక్వల్ టు 30 వస్తువుల అమ్మిన వేల. సో 30 వస్తువుల అమ్మిన వేల అనమాట. సో 24 కొన్న వస్తువులకు 30 వస్తువులు అమ్మిన వేల సమానం అనమాట. సో ఒకసారి చూడండి, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 6 వస్తువులు డిఫరెన్స్ ఉందన్నమాట. సో వీడు చూడండి, 24 వస్తువులని సపోజ్ x రూపాయలకు కొన్నాడు అనుకోని, వీడు 30 వస్తువులు అమ్మినప్పుడు వీనికి x రూపాయలు వస్తున్నాయన్నమాట. సో అంటే వీనికి 6 వస్తువులు నష్టం వస్తున్నాయి అనమాట. సో ప్రతిసారి 30 వస్తువులు అమ్మినప్పుడల్లా వీనికి 6 వస్తువులు నష్టం వస్తున్నమాట. అంటే 30లో ఈ 6 వస్తువులు ఎంత శాతంకు సమానమని అడిగింది అనమాట. సో అంటే 6/30 × 100% అనమాట. 6/30 × 100% అనమాట. 0, 0, 3, 1, 3, 2, 6. సో 20% అనేది లాస్ అవుతుందన్నమాట. సో 20% అనేది లాస్ అవుతుందన్నమాట. సో వీనికి 24 వస్తువులు కొన్న వేలకు 30 వస్తువులు అమ్మక వేల సమానమైన వీనికి ఎంత శాతం నష్టం వస్తుందంటే, 20% నష్టం వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 33వ క్వశ్చన్ చూడండి. 20 కొన్న వస్తువుల వెలకు ఎక్స్ అమ్మిన వస్తువుల వెల సమానమైన 25% లాభం వచ్చును, ఆయన ఎక్స్ విలువ ఎంత అనడు. చూడండి, 20 కొన్న వస్తువుల వెలకు అంటే 20 కొన్న వస్తువుల వెలకు ఎక్స్ అమ్మిన వస్తువులు సమానమైనప్పుడల్లా వీనికి ఎంత లాభం వస్తుంది, 25% లాభం వస్తుంది. అంటే వీడు 125%కి అమ్ముతుండని అర్థం. అంటే 125% లాభం అంటే 125%కి అమ్ముతుండని అర్థం అనమాట. సో
సో వీనికి మొత్తం మీద 25% లాభం అంటే 20 కొన్న వస్తువుల వెళ్ళనంటే ఏం చేసిండు, ఈ 20 వస్తువుల్ని మొత్తం 125%కి అమ్మిండు అనమాట. సో యాక్చువల్గా ఈ కొన్న వస్తువులు ఎప్పుడైనా 100% ఉంటుంది. సో వీడు ఏం చేసాడు, 25% లాభంతో అమ్మిండంటే 125%కి ఈ 20 వస్తువుల్ని అమ్మిండు అని అర్థం. సో 125%కి ఎన్ని వస్తువులు అమ్మిండు, 20 వస్తువుల్ని అమ్మిండు అనమాట. సో అంటే ఇప్పుడు 100%కి ఎంత అన్నాడు. 100%కి ఎంత అని ఎందుకు తీసుకున్నంటే, ఎప్పుడైనా ఇప్పుడు చూడండి 20 కొన్న వస్తువుల వెలకు ఎక్స్ అమ్మిన వస్తువులు సమానమని వాడే చెప్పిండు అనమాట. సో 20 కొన్న వస్తువుల వెల ఎప్పుడైనా 100% ఉంటుంది, అప్పుడు ఎక్స్ అమ్మిన వస్తువుల వెల కూడా 100% ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు సమానం కాబట్టి. సో 100%కి ఎంత అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 100×20/125 అనమాట. సో 5×4 20, 5×2 10, 5×5 25. సో 25×1 25, 4. సో 4×4 16 అనమాట. సో 16 వస్తువులు అనమాట. సో వీడు 100%కి ఎన్ని వస్తువులు కొన్నట్టు అర్థం, 16 వస్తువులు అమ్మిండని అర్థం అనమాట. సో ఎక్స్ అంటే 16 వస్తువులు అనమాట. సో ఎక్స్ విలువ ఎంత, 16 వస్తువులు. అంటే 20 కొన్న వస్తువుల వెలకు 16 అమ్మిన వస్తువుల వెల సమానమని అర్థం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూడండి. ఒక వర్తకుడు 11 వస్తువులను 10 రూపాయలకు ఖరీదు చేస్తూ 10 వస్తువులను 11 రూపాయలకు అమ్ముచున్నాడు, అయినా లాభం 6.5% ఎంత అన్నాడు. సో దీనికి ఒకటే ఫార్ములా ఉంటుంది చూడండి, x:y (AX)B అనమాట. సో x:y అంటే ఫస్ట్ 11 వస్తువులు అంటే ఎక్స్ తీసుకోండి, y అంటే 8 రూపాయలు అంటే 10 రూపాయలు తీసుకోండి. సో డబల్ ఈస్ట్ పెట్టండి. సో ఏ అంటే నెక్స్ట్ 10 వస్తువులు తీసుకోండి, సో బి అంటే 8 రూపాయలకు అమ్మిండు, 11 రూపాయలకు అమ్మిండు. సో ఇలా అన్నప్పుడు మీకు తెలుసు మధ్యముల లబ్ధం అంత్యముల లబ్ధం. సో మధ్యముల లబ్ధం అంటే సో పది ఇంటూ పది ఏమవుతుంది 100, 11×11 ఏమంటుందంటే 121 అనమాట. సో 100కి 121 అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా ఈజీక్వల్టు పెట్టినా ఇలా పెట్టినా రెండు సేమ్ అనమాట. ఎందుకంటే సపోజ్ 100 చాక్లెట్కి 121 రూపాయలు అంటే డైరెక్ట్ సరిపోద్ది అనమాట. సో ఇది 100కి 121, మరి 100%కి ఎంత అని అర్థం అనమాట. సో లాభ 6% కనుక్కోనప్పుడు ఎప్పుడైనా 100%ే తీసుకోవాలన్నమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 100×121/100 అనమాట. సో ఈ 100కి 100 క్యాన్సిల్ అయితే నీకు 121% వస్తుంది. సో ఇది 125% అనేది లాభం అనమాట. సో ఇందులో 100% తీసేయండి, తీసేస్తే నీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, 21% అనేది లాభ శాతం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 35వ క్వశ్చన్ చూడండి. ఒక పండ్ల వ్యాపారి 5 రూపాయలకు 6 మామిడి పండ్ల చొప్పున ఖరీదు చేస్తూ 5 పండ్లను 4 రూపాయల చొప్పున అమ్ముచున్నాడు, అయినా అతనికి లాభమా 6% ఎంత అన్నాడు. సో ఇక్కడ 5 రూపాయలకి, సో ఎప్పుడైనా చూడండి ఇలా ఈస్ట్లో రాసేటప్పుడు ఎప్పుడైనా వస్తువుని ఫస్ట్ తీసుకోవాలి. సో 6 మామిడి పండ్లు అనేది ఒక వస్తువు కాబట్టి 6:1, తర్వాత ఖరీదుని రాయాలన్నమాట. సో 6:5 అనమాట. సో 2:1, సో ఖరీదు చేస్తూ 5 పండ్లను అంటే 5:4 రూపాయలు అంటే 4 అనమాట. సో మధ్యల లబ్ధం అంత్యముల లబ్ధం అనమాట. 5×5 (25)/6×4 (24) అంటే 25×24 అయినా 100కి ఎంత అని అర్థం. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 100×24/25 అనమాట. సో 25×1 25×4 100. సో 24×4 ఏమవుతుంది, 96% అవుతుంది అనమాట. సో 96%. సో మనకు వచ్చిన దాన్ని ఖచ్చితంగా 100లో నుంచి తీసివేయాలన్నమాట. 100%లో నుంచి 96% పోతే 4% వస్తుంది అనమాట. సో ఈ 4% అనేది నష్టం అనమాట. సో 4% అనేది నష్టం అనమాట. సో ఎప్పుడైనా 100కి బిలో వస్తే నష్టం, 100కి అబోవ్ వస్తే లాభం అని అర్థం అనమాట. సో ఇప్పుడు 4% అనేది వీనికి నష్ట శాతం అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.